ఫ్రెండ్స్ మరిన్ని టెక్నాలజీ అప్డేట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే కనబడే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి దీనివల్ల మా ఛానల్ అప్డేట్స్ మీకు తొందరగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి 10k సబ్స్క్రైబర్స్ క్రాస్ అయినందుకు మన ఛానల్లో మీకు చిన్న గిఫ్ట్ ప్లాన్ చేశాను దాని కోసం ఒక గివ్ అవే నడుస్తుంది ఆ గివ్ అవే లో మీరు పార్టిసిపేట్ చేయాలంటే గివ్ అవే లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది దానిలోకి వెళ్లి మీరు పార్టిసిపేట్ చేయొచ్చు ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియో చూసుకున్నట్లయితే మనకి ఈ వాలెట్స్ అంటే ఫుల్ పాపులారిటీ అయిపోయింది ఇప్పుడు మనకు మోడీ గారు నోట్ల రద్దు చేసినప్పటి నుంచి మొత్తం అన్ని ఈ వాలెట్లోనే జరుగుతున్నాయి ఈ వాలెట్ అంటే పేటిఎం ఫోన్ పే భీమ్ ఇలాంటి యాప్స్ లో మనకి పేమెంట్స్ అయితే జరుగుతూ ఉన్నాయి ప్రతి ఒక్కరు ఇవి ఎంత ఫేమస్ అయిపోయాయి అంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు అవే వాడుతున్నారు బ్యాంక్ వెళ్ళి నిలబడి డబ్బులు తీసుకునే అంత టైం కూడా లేట్గా మనం బయటనే పేటిఎం ట్రాన్స్ఫర్ చేసుకోవడం అనేది బాగా అలవాటు అయిపోయింది అలా ఇప్పుడు దాని గురించి మాట్లాడుకోబోతున్నాము దానికి కొన్ని ఆర్బీఐ అనేది కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ప్రొవైడ్ చేసింది ఎవరైనా ఫ్రాడ్ అండ్ ట్రాన్సాక్షన్ చేస్తే అంటే ఏదైనా ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరిగితే మనీ గానీ వేరే వాళ్ళకి వెళ్ళిపోయినా లేకపోతే మీరు తప్పు ట్రాన్సాక్షన్ ఏమైనా చేసినా కూడా లేకపోతే ఏదైనా ఫ్రాడ్ జరిగినా కూడా దాని గురించి ఆర్బీఐ అయితే ఒక గుడ్ న్యూస్ మనందరికి అంటే మన కస్టమర్లందరికీ అవి వాడే వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం సో చూస్తూనే ఉండండి నా పేరు మహేష్ మీరు చూస్తున్నారు మై టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఆర్బీఐ రిలీజ్ చేసిన గైడ్ లైన్స్ అనేవి అన్ని ఈ వాలెట్స్ కి అప్లికేబుల్ అవుతాయి పేటిఎం ఫోన్ పే భీమ్ యాప్ వేరే ఏదైనా యాప్స్ ఇంకా ఏదైనా వాడితే దానికి కూడా అప్లికేబుల్ అవుతాయి ఇది వీడియో గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ నాకు తెలిసినంత వరకు మీకు అందిస్తున్నాను మీకు ఎవరికైనా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలిస్తే దాని గురించి కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి లేదంటే డిస్లైక్ చేయండి అలాగే ఒపీనియన్ కామెంట్ చేయండి ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి సో వీడియోలోకి వెళ్ళిపోతే మనం ఇప్పుడు ఏదైనా ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరిగితే మనకి అమౌంట్ అనేది రిఫండ్ కావడానికి అంటే మన అమౌంట్ మనకి తిరిగి రావడానికి ఒక రూల్స్ అయితే తీసుకుని వచ్చింది ఆ రూల్స్ ప్రకారం ఏంటంటే మీరు ఏదైనా ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరిగినట్లయితే దాన్ని మీరు అప్లై చేసుకోవచ్చు ఒక 3 to 4 డేస్ లో అప్లై చేసుకోవాలి ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరిగిందని చెప్పేసి ఆ ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ అనేది తప్పు జరిగితే అంటే మన ప్రమేయం లేకుండా జరిగితే దాన్ని అమౌంట్ ని రిఫండ్ చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది అందుకే మీరు ఒకసారి ఈ వాలెట్స్ వాడేటప్పుడు ఏం చేస్తారంటే మీరు ఏదైనా డౌట్ ఉంటే దాన్ని ముందు క్లారిఫై చేసుకుని తర్వాత వాలెట్స్ అయితే వాడుకోండి అలా తెలియకపోతే మాత్రం దాన్ని వాడకండి సో ఇలా 3 డేస్ 4 డేస్ లో మనీ ఎలా రిటర్న్ వస్తాయి అంటే మనం ఏదైనా ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఏదైనా మిస్టేక్ లో ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు 3 to 4 డేస్ లో మనం ఒక కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మనకు ప్రతి వెబ్సైట్ లో ఒక మెయిల్ కాంటాక్ట్ అస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది కదా దాంట్లో గానీ యాప్ లో గానీ 24x7 హెల్ప్ లైన్ సెంటర్ కస్టమర్ కేర్ నెంబర్ అనేది ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలని చెప్పేసి ఒక రూల్ అయితే తీసుకొచ్చింది ఆర్బీఐ ఇది మనందరికీ మంచిదే సో మీరు ఏదైనా ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరిగిందని 3 to 4 డేస్ లో మీకు తెలిసినట్లయితే మీరు ఏం చేయాలంటే 3 to 4 డేస్ లో మీరు ఒక మెయిల్ పెట్టాలి వాళ్ళకి లేకపోతే ఫోన్ ద్వారా ఆయన కాంటాక్ట్ కావచ్చు ఎలాగో వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి మాకు ఈ ట్రాన్సాక్షన్ మీద ఫ్రాడ్ జరిగింది మిస్టేక్ జరిగింది మేము ఇంత అమౌంట్ అనేది వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది దీని గురించి ఒకసారి రిఫర్ చేయండి అంటే వాళ్ళు ప్రాసెసింగ్ అంతా చూస్తారు ఇది కరెక్టా కాదా మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఎంత అమౌంట్ కట్ అయింది అనేది మిగతా ప్రాసెస్ అంతా చూస్తారు ప్రాసెస్ అంతా చూసి మనకి ఫుల్ అమౌంట్ అయితే 3 to 4 డేస్ లో మనకి కంప్లైంట్ చేసుకున్నట్లయితే మనకి అమౌంట్ అనేది తిరిగి రావడం జరుగుతుంది అలాగే 3 to 4 డేస్ లో మీరు ఆ కంప్లైంట్ చేసుకోలేదు అనుకోండి మీరు మర్చిపోయారు లేదా ఏదో ఒకటి అయింది మీరు దాని గురించి పట్టించుకోలేదు కరెక్ట్ అయిపోయింది అనుకుంటారు అలా కూడా అయిన తర్వాత 4 to 7 డేస్ లో మనకి ఇంకొక ఆప్షన్ అయితే ఉంటుంది 4 to 7 డేస్ లో కూడా మనం మళ్ళీ రీఅప్లై చేసుకోవచ్చు రీఅప్లై చేసుకున్నట్లయితే మనకి అప్లై చేసిన వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ కాకపోతే రీఅప్లై చేసుకోవచ్చు ఇంతవరకు అప్లై చేయని వాళ్ళు అప్పుడు మనం వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు అలా కాంటాక్ట్ అయినప్పుడు మనకు కొంచెం ఛాన్సెస్ అనేవి తక్కువగా ఉంటాయి మనీ రావడానికి దీంట్లో ఒక కండిషన్ ఏం పెట్టారంటే మీకు మీరు 10,000 కంటే ఎక్కువ ట్రాన్స్ఫర్ చేస్తే మాత్రం మీరు లాస్ అయినట్టే ఓన్లీ 10,000 వరకే దీంట్లో అమౌంట్ అనేది ఈ 4 to 7 డేస్ లో మనకి రిటర్న్ రావడానికి ఆస్కారం ఉంటుంది సో మీరు ఏదైనా ట్రాన్సాక్షన్ చేస్తే అది 1,000, 2,000, 3,000 అలా 10,000 వరకు మీకు ఫుల్ అమౌంట్ అయితే వస్తుంది 10,000 కంటే ఎక్కువ ఉంటే ఆ ఎక్కువ ఉన్న అమౌంట్ రాదు 10,000 వరకు మీకు మీ వాలెట్ లో మళ్ళీ రిఫండ్ అయిపోతుంది అలాగే మీరు ఈ 3 to 4, 4 to 7 ఇలా ఈ రెండిట్లో మీరు దాన్ని రిఫర్ చేసుకోలేదు అనుకోండి అంటే మీరు దాన్ని నోటీస్ చేసుకోలేదు మీ మిస్టేక్ అయి ఉండొచ్చు లేకపోతే మీరు బిజీగా ఉండొచ్చు సో
దాని తర్వాత కూడా మనం 7 to 10 డేస్ లో మళ్ళీ మనకు ఛాన్స్ ఉంటుంది. అప్పుడు కూడా మనం దానికి మెయిల్ పెట్టుకోవచ్చు. అప్పుడు ఏంటంటే మనకు ఛాన్సెస్ ఇంకా తక్కువ ఉంటాయి, మన మనీ రావచ్చు రాకపోవచ్చు. మన మనీ మనకు రిఫండ్ చేయడమా లేదా అనేది అవతలి వాళ్ళు అంటే మనం పేటిఎం అయితే పేటిఎం, ఫోన్పే అయితే పేటిఎం, ఫోన్పే అయితే అవతలి వాళ్ళు అంటే మనం పేటిఎం తో అయితే పేటిఎం, ఫోన్పే అయితే ఫోన్పే, ఇలా మనం ట్రాన్సాక్షన్ చేస్తాం కదా అవతలి వాళ్ళకి అమౌంట్ పంపిస్తాం కదా, మనం కంప్లైంట్ చేసుకుంటే పలానా నెంబర్ కి మనం అమౌంట్ మిస్టేక్ లో పంపించామని చెప్పి చెప్తే అప్పుడు వాళ్ళు తీసుకునే డిసిషన్ ఎలా ఉంటుందంటే ఈ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుందంటే వాళ్ళు దానికి ఒప్పుకుంటేనే అంటే మన ట్రాన్సాక్షన్ మిస్టేక్ లో జరిగింది అని వాళ్ళు ఒప్పుకొని వాళ్ళు రిటర్న్ ఇచ్చేస్తానంటేనే అమౌంట్ అయితే మనకి రిఫండ్ అవుతుంది. లేదంటే ఎట్టి పరిస్థితుల్లో అమౌంట్ అయితే మనకి రిఫండ్ కాదు. దీంట్లో ఎలాంటి తప్పు లేకపోయినా తప్పు ఉన్నా కూడా మాక్సిమం పర్సంటేజ్ మనకి రిఫండ్ చేయాలి. వాళ్లే భరించుకొని ఏ సైట్ నుంచి అయితే మనం పంపిస్తున్నామో వాళ్లే ఆ తప్పును భరించుకొని మనకి అమౌంట్ అయితే రిఫండ్ ఇవ్వాలి. సో ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి ఖచ్చితంగా. ఈ వీడియో గురించి మీ కామెంట్ తెలియజేయండి. అలాగే మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలిస్తే అది కూడా కామెంట్ చేయండి. మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఉపయోగపడుతుంది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే కనబడే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దీనివల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియోస్ మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ లో వస్తాయి. దిస్ ఇస్ మహేష్, యువర్ వాచింగ్ మై టెక్ ఇన్ తెలుగు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ ఫర్ నెక్స్ట్ వీడియో. బై బై నౌ.